జాతీయ మాలమహ నాడు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏదైనా ప్రజాహిత కార్యక్రమాలకు ఆందోళన కార్యక్రమాల్లో వీళ్ళు చురుగ్గా పాల్గొంటారు గతంలో, కానీ ఇప్పుడు ఒక పోలీస్ అధికారికి సపోర్ట్ గా వీళ్ళు ఒక వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలుసుకుందాం ఏం చేయబోతున్నారు, ఎందుకు ఈ పాలాభిషేకం, ఎందుకు ఈ నిరసన. సార్ చెప్పండి, ఏంటి మీ ఈ నిరసనకి కారణం? ఒక దళితుడైనటువంటి కమిషనర్ పోలీస్ అంటే ఒక చిన్న పదవి కాదు అది. ఒక సిటీకి కమిషనర్ స్థాయికి ఒక దళితుడు ఎదిగిందంటే ఓవరాల్ అయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి మనువాదానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ప్రధానంగా ఈరోజు బీజేపీ ఎంపీ ఎవరైతే అరవింద్ ఉన్నాడో, అరవింద్ ఈరోజు మాట్లాడినటువంటి మాటలు నాగరాజు గారి మీద చాలా అసలు ఎంత దౌర్భాగ్యం అంటే, ఒక దళితుడు అంటే ఏమంటాడంటే, నాగరాజు అంటాడు ఎక్కడ చదువుకున్నాయను, ఎక్కడ చదువుకున్నాను, నీకు ఎట్లొచ్చింది చదువుకోని అంటే, నీ అయ్యా ఇచ్చిన రూపాయితో చదువుకోలే, మా అయ్యా ఆయనకు అంబేద్కర్ ఉండు, ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలతో ఈరోజు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎదిగి ఒక నిజామాబాద్లో లాండ్ ఆర్డర్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుండు ఒక అధికారిగా. ఆయన పాత్ర ఆయన పోషించినప్పుడు ఒక అధికారిగా మీరు గౌరవించాలా, లేదా పై ఉన్నత అధికారులు చెప్పాలి, నువ్వెవరి మా దళితుల చదువుల మీద నువ్వెవరి మాట్లాడదానికి, అంటే మనవాదాలు కనుక ఎట్లా చదువుకోవద్దనదో, మనవాదాల్లో ఎట్లా బట్టలు వేసుకొని తిరుగుతానో, మనవాదాల్లో పరిపాలన వీళ్ళు ఉంటుందని ఎట్లా చెప్పి లో ఈరోజు మీరు అదే ఇస్తాను. 73 ఏళ్ల రాజ్యాంగాలు కూడా నువ్వు ఈ రకంగా మాట్లాడితే, ఓ ఎంపీ నువ్వు పార్లమెంటు వ్యక్తిగా ఉన్నాడు, అన్పార్లమెంటరీ వ్యక్తిగా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అరవింద్ బేషరత్ క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో మాలడ సత్తేందో, మాలమాలడ దమ్మేందో చూపిస్తాం. ఎక్కడ కూడా తిరగనియం, ఆయననే కాదు బీజేపీ నాయకత్వం ఎక్కడ కూడా తిరగనియం, అడుగడుగున అడ్డుకుంటా అని చెప్పి ఈ సందర్భంగా. అక్కడ ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వ్యవహరించారు నాగరాజు, అందుకనే ఇలా అనాల్సి వచ్చిందని చెప్పి ఆయన ఆల్రెడీ ఎంపీ వివరణ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ప్రెస్ మీట్లు రాని ఆయన పూర్వంగా వస్తుంది, అవతలోడు ఇవ్వడా ఏందనేది పక్కన పెట్టండి. మీరు ఏ ప్రెస్ మీట్ చూసుకోండి, విచిత్రంగా మాట్లాడతారు. ఎర్రగడ్డ జైలు నుంచి తప్పించుకొచ్చిన ఒక ఖైదీ లెక్క, ఒక వ్యక్తి లెక్క, పేషెంట్ లెక్క మాట్లాడతారు. అదే మాటను ఒక దళిత అధికారులతో కూడా మాట్లాడితే ఎట్లా, నీకు విధి నిర్వహణ నువ్వు అలసత్వం చేసినట్టు నువ్వు పై అధికారులకు కంప్లైంట్ చేయాలి, నువ్వు ఎంపీ కదా, నువ్వు సిపి అంటే నువ్వు అవసరం డీజీపీ కలిపోవాలి, నువ్వు కూడా చెప్పుకోవాలి. కానీ నువ్వు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక దళిత అధికారిని పట్టుకుని ఇష్టం వచ్చిన మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము, అవమానాలు పడడానికి ఇంకా సిద్ధంగా లేము, ఖచ్చితంగా ఎదుర్కొంటాం. కళ్ళబట్టి రోడ్డు మీద ఉరికిస్తుంటే మొత్తం తగ్గి. జాతీయ ఎస్సీ కమిషన్కి ఏమైనా ఫిర్యాదు చేస్తారా? తప్పకుండా తప్పకుండా జాతీయ ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం, ఇక రాష్ట్ర ఎస్సీ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం. దీని మీద మేము అవసరం కోర్టు కూడా పోవడానికి సిద్ధంగా ఉందని చెప్పి మాలమానుడిగా తెలియజేస్తాం. విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీసు ఉన్నతకారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ అరవింద్ క్షమాపణ చెప్పాలి. ఆయన చేసిన వ్యాఖ్యలకు న్యాయ పోరాటం చేస్తాము, ఖచ్చితంగా ఎస్సీ కమిషన్ ఫిర్యాదు చేస్తాము, ఇతర న్యాయ వ్యవస్థలతో కూడా ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాము. ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉండి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ను మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా జాతీయ మాలా మహానాడు ప్రశ్నిస్తున్న సందర్భంగా అనిపిస్తుంది. బేషరతుగా ఎంపీ అరవింద్ క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఒక డిమాండ్ మాత్రం తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే నాగరాజు మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వాళ్ళు ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. హరికృష్ణ, హైదరాబాద్.